న్యూస్ ఛానల్ హక్కీ ఆవాజ్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్ మహబూబ్ నగర్. బాబు జగజీవన్ రామ్ ఏక్ అజీమ్ జంగ్జు, ఆజాదీ పసంద్ ఔర్ సమాజీ ముసల్లహ్ థే, జిన్హోనే అవామ్ కీ బెహతరీ కే లియే అప్ని జాన్ ఖుర్బాన్ కీ. ఇన్ ఖయాలాత్ కా ఇజ్హార్ రుక్న్ అసెంబ్లీ మహబూబ్ నగర్ NM శ్రీనివాస్ రెడ్డి నే కియా. బాబు జగజీవన్ రామ్ కీ 117వీ యోమ్ పైదాయిష్ కే మౌఖే పర్ ఆజ్ మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ కే తెలంగాణా స్క్వాయర్ పర్ NM శ్రీనివాస్ రెడ్డి నే ఇన్కే ముజస్సిమే పర్ ఫూల్ మాలా చఢా కర్ ఖిరాజ్ అఖీదత్ పేష్ కియా. బాద్ అజా ఉన్హోనే మీడియా సే గుఫ్తగు కర్తే హువే కహా కే వో ఏక్ అజీమ్ సియాసద్దాన్ థే జో ఏక్ ఆమ్ కిసాన్ కే ఘరానే మే పైదా హువే ఔర్ ముల్క్ కే ఆలా ఓహ్దోం పర్ ఫాయిజ్ హువే. ఉన్హోనే జాత్పాత్ కే ఖాతిమే సమాజీ ఇస్లాహ్ కీ తహరీకే ఔర్ సామ్రాజ్య ముఖాలిఫ్ తహరీకే చలాయిం ఔర్ ఇస్మే బాసలాహియత్ కిర్దార్ అదా కియా. ఆజాదీ కే బాద్ హిందుస్తాన్ కీ తామీర్ నో వజీర్ దిఫా, మెహనత్, ఖురాక్ ఔర్ జిరాత్ కే తౌర్ పర్ వో ఏక్ అజీమ్ రహనుమా కే తౌర్ పర్ ఉభరే ఔర్ కై విజారతో మే కామ్యాబియాన్ సమేటి. యే వాజే హై కే కాంగ్రెస్ హుకుమత్ దళితో కీ తరక్కీ కే లియే పురఅజ్మ్ హై ఔర్ వో ఇన్కే దిఖాయే హువే రాస్తే పర్ ఉస్ వక్త్ తక్ కామ్ కరేగీ జబ్ తక్ కే ముల్క్ మే ఏక్ దళిత్ బచ్చే కీ పైదాయిష్ భీ ఆలా సతహ్ పర్ నహీ హో జాతీ. ఇస్ మౌఖే పర్ రియాసతీ అఖిలేతీ మాలియాతీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్, TPCC జనరల్ సెక్రటరీ వినోద్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, CJ బెన్హర్, జిల్లా SC సెల్ కే చైర్మన్ సాయి బాబా, DCC జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రీ, అమరేందర్ రాజు, టౌన్ కాంగ్రెస్ పార్టీ సదర్ లక్ష్మణ్ యాదవ్, అజ్మత్ అలీ ఔర్ దీగర్ మౌజూద్ థే. తొలి మార్గదర్శకుల్లో ఒకరిగా ప్రజాస్వామ్య ప్రక్రియ బలంగా ఈ దేశంలో వేళ్ళును కొనడానికి కృషి చేసిన మహావ్యక్తి మహనీయులు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జాతి మొత్తం కూడా వారి సేవలను గుర్తుంచుకొని ఘనంగా నివాళులర్పిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ నడిపొట్టున ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి వారు దేశానికి చేసిన సేవలను, బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తుంచుకుంటూ మరొక్కసారి వారు చూపిన దారిలో నడవాలని చెప్పి కృతనిశ్చయంతో మా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈరోజు ఒక్కటి గుర్తు చేయదలుచుకున్న, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసే కమిటీ చైర్మన్గా ఉండి దళితులకు రిజర్వేషన్ హక్కును కల్పించినరో, దాన్ని కొనసాగించే ప్రక్రియలో అది నిరంతరం ప్రతి భారతదేశంలో ఉన్న ఆఖరి పేద దళితుడు కూడా పేదరికం నుంచి బయటకు వచ్చే వరకు ఈ రిజర్వేషన్స్ కొనసాగించాలని చెప్పి పోరాటం చేసి అప్పటి ప్రభుత్వాలను ఒప్పించి ఈరోజు మార్గదర్శకం చూపిన మహనీయ వ్యక్తిగా జగజీవన్ రామ్ గారు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతారు. ఈరోజు మా ప్రభుత్వ ఆశయం కూడా ఉద్యోగం కావాలి అని డిమాండ్ చేసే స్థాయి నుంచి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ప్రతి దళిత బిడ్డ కూడా ఎదగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. అందుకే రాబోయే రోజుల్లో వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ చదువుల కోసం, వైద్యం కోసం, విద్య కోసం, విదేశాల్లో విద్య కొనసాగించేదానికోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం మా ప్రభుత్వము 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిజమైన పేద దళిత బిడ్డను ఖచ్చితంగా ఉన్నత స్థానంలోకి పెట్టాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు కృతనిశ్చయంతో ఉంది. అనేక అంశాలను మేనిఫెస్టోలో పెట్టుకున్నాం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు. ఈ రేపు జరగబోయే తుక్కుగూడ మహాసభలో దళిత బిడ్డల కోసం అనేక అంశాలను కూడా మా జాతీయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి రేపు విడుదల చేయబోతూ ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ దళితుల అభ్యున్నతి కోసం కట్టుబడి ఉన్న పార్టీగా ప్రజలు దళిత నాయకులు, దళితులు, దళిత బిడ్డలు గుర్తించాలని చెప్పి కోరుకుంటూ ఈ పర్వదినాన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.